శాసన సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ తొలి జాబితాను రేపు విడుదల చేయనున్నట్లు తెలిసింది. సుమారు 70 స్థానాల్లో అభ్యర్థుల పేర్లను పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదముద్ర వేసినట్లు సమాచారం. వామపక్షాలతో పొత్తు చేరికల నేపథ్యంలో 6 స్థానాల్లో ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. మిగిలిన నియోజకవర్గాల్లో స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కసరత్తు పూర్తి చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ నుంచి ఎన్నికల బరిలో దిగే రేసు గుర్రాల తొలి జాబితా సిద్ధమైంది. వివాదాలకు తావులేని 70కి పైగా నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక పూర్తయింది. మంచి రోజులు ప్రారంభమవుతున్నందున తొలి జాబితాను ఆదివారం విడుదల చేయనున్నట్లు తెలిసింది. అభ్యర్థుల వడపోతకు కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ఢిల్లీలోని వార్ రూమ్ లో సమావేశమై ఖరారు చేసింది. రెండు సమావేశాల్లో 7-8 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించిన కమిటీ శుక్రవారం మాత్రం 2.5 గంటల్లోనే భేటీని ముగించింది. ఏకాభిప్రాయం సాధించిన 70 సీట్ల పైనే ఎక్కువ చర్చ జరిగినట్లు తెలిసింది. మిగిలిన స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవటం, ఒక్కో నియోజకవర్గానికి 2-3 పేర్లతో కేంద్ర స్క్రీనింగ్ కమిటీకి జాబితా పంపారు. సిఈసీ సమావేశంలో ఓయూ విద్యార్థుల డిమాండ్లు, ఉదయపూర్ డిక్లరేషన్, వివిధ సామాజిక వర్గాల వినతులపై చర్చించారు. 70 స్థానాల్లో అభ్యర్థుల ప్రకటనకు ఎలాంటి ఇబ్బంది లేదని ఏకాభిప్రాయానికి వచ్చారు. ఆయా స్థానాల్లో గెలుపు ఖాయమనే భావన సభ్యుల్లో వ్యక్తమైంది. 43 స్థానాల్లో తీవ్ర పోటీ ఉండటంతో వాటికి అభ్యర్థుల ఖరారు బాధ్యతను సిఈసీకి స్క్రీనింగ్ కమిటీ వదిలేసింది. వామపక్షాలతో పొత్తు భారాసా భాజపాల నుంచి 3 ప్రముఖులు వచ్చే అవకాశం ఉందని, వారి కోసం 6 సీట్లు పక్కకు పెట్టినట్టు తెలిసింది. రాష్ట్రంలో 70 స్థానాలకు అభ్యర్థుల ప్రకటనకు జాబితా సిద్ధంగా ఉందని స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ తెలిపారు. పార్టీ విజయావకాశాలు, విధేయతను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేశామన్నారు. వామపక్షాలతో చర్చలు సాగుతున్నట్లు చెప్పారు. More than 60 candidates were finalized. After that, we will finalize only ballots of the party. Criteria you have adopted to finalize the candidates? Winning chance. Huh? Number one winning chance. Number two loyalty. When can we expect the release? After 50. After 50. We are considering all communities' demands. That's okay. Therefore, the declaration we are following everything. We are giving priority to minorities and women candidates, OBC and other people. So many people are coming to our response. He is ex-PCC. We are not responding. If anybody left the party, we are not bothering about them. రాష్ట్రంలో కాంగ్రెస్ ముఖ్య నేతల బస్ యాత్ర ఈ నెల 18 నుంచి ప్రారంభం కానుంది. రాహుల్, ప్రియాంక గాంధీలు 3 రోజుల పాటు యాత్రలో పాల్గొంటారు. వారిద్దరూ ఈ నెల 18న కొండగట్టుకు చేరుకుంటారు. అంజన్న దర్శనం చేసుకుని బస్ యాత్రను ప్రారంభించి కొండగట్టు నుంచి జగిత్యాల వరకు జరిగే రోడ్ షోలో పాల్గొంటారు. కరీంనగర్, నిజామాబాద్, జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గాల పరిధిలో బస్ యాత్ర ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. బస్ యాత్రను తొలి దశలో 4 రోజుల పాటు సాగేలా కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. ఈసారి కాంగ్రెస్ ను గణనీయ స్థానాల్లో గెలిపించాలి అనే పట్టుదలతో పార్టీ అగ్రనేతల్ని రప్పిస్తున్నారు అనే ప్రచారం జరుగుతోంది. బస్ యాత్రలోనే మేనిఫెస్టోని రాహుల్, ప్రియాంకల చేతుల మీదుగా విడుదల చేయించాలని పార్టీ భావిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ జయిత్ర యాత్ర జగిత్యాల నుంచే ప్రారంభమవుతుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నెల 18న జగిత్యాలలో ప్రారంభం కానున్న బస్ యాత్ర రోడ్ షోల కోసం స్థానిక కొత్త బస్టాండ్ చౌరస్తాను ఏఐసీసీ కార్యదర్శి సుశాంత్ మిశ్రాతో కలిసి ఆయన పరిశీలించారు. ఎన్నికల ప్రచార కార్యక్రమం జగిత్యాల నుండి ప్రచారం ఆరంభింప చేయబడే విధంగా స్వయంగా రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఇద్దరు కూడా చెప్పినట్టు జగిత్యాల పట్టణ ప్రచార కార్యక్రమాన్ని 18 తారీఖు ఆరంభించాలని చెప్పి భావిస్తుంది. కొండగట్టు ఆంజనేయ స్వామి దివ్య పుణ్యక్షేత్రాన స్వామివారిని దర్శించుకొని జగిత్యాల నుండి ఆరంభింప చేయాలని చెప్పని పాల్గొంటారు. మరి నిజంగా ఈ ప్రాంత వాస్తవ్యులకు ఒక కొత్త నూతన ఉత్తేజం, ఉత్సాహం మరి కల్పించిందని చెప్పక తప్పదని చెప్పండి. ఒకవేళ ఏదైనా కారణంతో ఆదివారం జాబితా విడుదల చేయకుంటే మొత్తం 119 స్థానాలకు దసరా రోజు విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.